హలో ఎవ్రీవాన్ ఈరోజు ఇవాళ వీడియో ఏంటి అంటే నేను ఒక డిఏవై చేశాను ఆ ఈ ఈరోజు ఇవాళ వీడియోలో చూపించడానికి మళ్ళీ వచ్చేసాను ఎలా చేశాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఈ కలర్ఫుల్ ఫ్యాబ్రిక్ ముక్కల్ని ఎలా మార్చేశాను చూడండి ఈ డిఎవైన్ మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు ఎలా చేశాను ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను చూస్తే అర్థమవుతుంది ఇది స్వీయింగ్ మిషన్ ఉంటేనే స్టిచ్ చేసుకోవచ్చు అని అనుకోకండి లేదు అంటే మన అందమైన చేతులతో ఇలా సూదీదారం సహాయంతో మంచిగా నీట్గా కుట్టుకోవచ్చు అనమాట ఎలా చేశాను అనేది వీడియో చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చూద్దాం ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది థ్రెడ్ అయిన నీళ్ళ సహాయంతో ఈజీగా చేసుకోవచ్చు సూదీ దారం పాలు నీళ్ళు పెన్ను పేపర్ ఇలా చాలా చక్కని కాంబినేషన్స్ భలే ఉంటాయి కదా యాక్చువల్గా మేము ఉండే ఏరియాలో పవర్ అనేది ఉండట్లేదు సరిగ్గా ఎందుకు అంటే ఏదో రిపేర్ అంట సో పవర్ లేదు కదా నాకేమనిపించింది అంటే సో టైర్డ్ అండ్ స్ట్రెస్ అనిపించింది సో బికాస్ ఆఫ్ ఎందుకు అంటే సమ్మర్లో హాట్ హౌట్ సమ్మర్లో అలానే ఉంటుంది కదా మరి పవర్ లేకపోతే అలా ఎప్పుడు పవర్ వస్తుందా అని చెప్పి పవర్ కోసం ఎదురుచూపులు చూడకుండా ఇలా బయట కూర్చొని మంచిగా చేస్తున్నాను చేస్తున్నానన్నమాట చూడ్డానికి చెత్త అయినా కలర్ఫుల్గా ఉంది కదా ఈ కలర్ఫుల్ చెత్తని అంతా కనిపించకుండా అలా లోపల పెట్టేశాను అనమాట అలా నీట్గా లోపల పెట్టేసిన తర్వాత ఇలా కనిపించకుండా నీట్గా సూది దారం సహాయంతో ఇలా కనిపించకుండా అనమాట మనం చేసే డిఏవైస్ అయితే డిఫరెంట్గా యూస్ఫుల్గా ఉండేలా ట్రై చేయాలి అలా చేసాక సూపర్ హీట్ అయితే సంతోషపడాలి ఫ్లోప్ అయితే నెక్స్ట్ టైం మంచిగా ట్రై చేయాలి అంతే సింపుల్ ఇంత ఇలా కుట్టడం అయితే అయిపోయింది అనమాట చూడడానికి ఈ చిన్ని క్యూట్ పిల్లో చాలా బాగుంది కదా అన్నీ అంతే ఇలా ఇలానే చేశాను అనమాట ఈ డిఐవైని ఎందుకు చేశానో నాకే తెలియదు చేయాలనిపించింది చేసా అంతే మనమున్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో అలా ఫ్రీ టైం ఉంటే ఎన్నెన్నో చేసుకోవచ్చు అనిపించింది బట్ ఏం చేస్తాం మనకి ఉన్న కొంచెం కొంచెం ఖాళీ సమయాన్ని మరింత అందంగా ఉపయోగించుకోవాలి మరి అలా ఉపయోగించుకుంటేనే మరింత అందమైన వాటిని ఎన్నెన్నో చేసుకోవచ్చు అలా కొంతసేపు చిన్ని చిన్ని పిల్లోస్ని రెడీ చేశాక వేడివేడి ఎండాకాలంలో చల్లచల్లగా ఏదైనా తాగాలి తినాలి అనిపిస్తుంది కదా మరి ఆ అలా అనిపించే మరి ఈ మస్క్ ఫ్రిడ్జ్ లో నుంచి తీసి చక్కడి ముక్కల్ని కట్ చేసి పంచదార వేసుకొని తింటుంటే ఆహా అనిపించే విషయం మరి నాకు మరి మీరు కూడా చల్లచల్లగా తింటూ ఈ వేడి వేడి సమ్మర్ని ఎంజాయ్ చేయండి మరి సో ఇంతలో ఇలా మన కుట్టడం అయితే అయిపోయింది అనమాట ఈ చూడండి ఇక్కడ క్యూట్ పిల్లోస్ ఎంత బాగున్నాయో కదా చూడడానికి కలర్ఫుల్ గా ఉన్నాయి అందుకే నేను ఏం డిఏవై చేస్తున్నానో చెప్పలేదు కదా వాల్ హ్యాంగింగ్ తయారు చేస్తున్నాను అనమాట దానికోసమే ఇలా అరేంజ్ చేశాను అనమాట సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట అండ్ దాని తర్వాత ఇలా ఇన్ ఇంట్లో ఉన్న వాటిని యూస్ చేసి మంచిగా నీట్గా ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతో అయితే స్టిక్ చేశాను అనమాట అండ్ ఇక్కడ థ్రెడ్ అండ్ మిర్రర్స్ స్టిక్ చేసిన తర్వాత అయితే ఇంత కలర్ఫుల్గా బాగుంది అండ్ మొత్తం రెడీ చేశాక ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం కొద్దిసేపట్లో అయితే ఇక్కడ అయితే నేను పూసల్ని అండ్ ఒక థ్రెడ్ సహాయంతో ఇలా అయితే స్టిక్ కుట్టేశాను అనమాట అండ్ ఇంత తెచ్చ చేసిన తర్వాత మరి ఎలా వస్తుందో ఏంటో చూద్దాం మరి కొద్దిసేపట్లో అండ్ ఇక్కడ నేను ఏం యూజ్ చేశాను అనేది కూడా క్లియర్గా చూపిస్తున్నాను వాటిని ఏమేమి యూజ్ చేశాను అనేది కూడా అండ్ ఇవి ఉంటే చాలు వీటిని అయితే మంచిగా అందంగా క్రియేట్ ేట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను యూస్ చేసిన ఐటమ్ని ఎలా యూజ్ చేశాను ఎక్కడ ఏ ప్లేస్లో యూజ్ చేశాను అనేది చూపిస్తాను చూడండి ఈ మిర్రల్స్ అయితే పిల్లోకి టూ సైడ్స్ స్టిక్ చేశాను అనమాట అండ్ ఇక్కడ మిడిల్లో స్టిక్ చేశాను అండ్ ఈ థ్రెడ్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది ఇక్కడ కుట్టడానికి అయితే యూజ్ చేస్తాను అనమాట వీడియోలో చూపిస్తాను చూడండి అలా కుట్టడానికి అయితే థ్రెడ్ నిడిల్ అయితే యూజ్ అవుతుంది అండ్ ఈ పూసల్ని మిడిల్లో ఇలా టూ టూ పెట్టి చేశాను అనమాట ఫైనల్ లుక్ అయితే ఇది అనమాట చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా బాగుంది నాకైతే నచ్చింది మరి మీకేమనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీటినిది డోర్స్కి యూస్ చేసుకోవచ్చు దివాళీ ఫెస్టివల్స్కి కానీ హల్దీకి కానీ ఫంక్షన్స్ బ్యాక్డ్రాప్స్కి కానీ మెహందీ ఫంక్షన్స్కి కానీ గార్డెనింగ్లో కానీ బాల్కనీలో కానీ ఇలా ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉన్నాయి చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా అనిపించింది నాకైతే మన ఆలోచనలు మనకి ఉన్న ఫ్రీ టైం మనం పెట్టే ఎఫర్ట్స్ చాలా అందంగా చూపిస్తాయి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్స్ రూపంలో తెలియచేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి